श्रीमन आल इन्फो मीडिया प्रेक्षकुल अंदरिकी स्वागतम। हाय फ्रेंड्स, ई रोज मन ई वीडियो लो स्पोर्ट्स को संबंधी करेंट अफेयर्स गुरिंचि तेलुसुकुंदाम। क्रिकेट ग्रेड लो आईसीसी हाल आफ फेम लो स्थानम पोंदिन मोट्टमोदटि भारतीय महिला क्रीडाकारिणी एवरु? डयाना एजुल्ची। రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్యారిస్లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో ఆర్చరీ విభాగంలో మొట్టమొదటగా భారత్ నుంచి స్థానం సంపాదించిన క్రీడాకారుడు ఎవరు? బి ధీరజ్. ఒక వరల్డ్ కప్ పోటీల్లో జరిగిన మ్యాచ్ల్లో 700 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ 2023 నవంబర్లో రికార్డు సృష్టించాడు. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో అత్యధికంగా పరుగులు చేసిన వారిలో అతడి స్థానం ఏది? 3వ స్థానం. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్, హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో క్రికెట్ పిచ్చులను ఏ గ్రామానికి చెందిన మట్టితో ఏర్పాటు చేశారు? పామల్. ప్రపంచ నంబర్1 టెన్నిస్ క్రీడాకారుడు నొవాన్ జోకోవిచ్ 2023 నవంబర్లో రికార్డు స్థాయిలో 7వ ATP ఫైనల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు ఎవరిని ఓడించాడు? జెన్నిక్ సిన్నర్. ఇటీవల పంకజ్ అద్వానీ IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నాడు. అతడు ఈ టైటిల్ గెలవడం 8వ సారి, 26వ సారి. T20 జట్టు కెప్టెన్సీ చేపట్టిన మొదటి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన 2వ భారతీయ క్రికెటర్గా సూర్యకుమార్ యాదవ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్ ఎవరు? జస్ప్రీత్ బుమ్రా. ద లాస్ట్ ఆఫ్ ద మెహికన్స్ పేరు గల హాలీవుడ్ చిత్రంలో చూపించిన ఒక క్రీడను 2028వ సంవత్సరంలో లాస్ ఏంజల్స్లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో చేర్చడం జరిగింది. అది ఏ క్రీడ? లాక్రోస్. 2023 అక్టోబర్ 17వ తేదీన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో అశుతోష్ శర్మ 50 పరుగులు చేసిన సందర్భంగా రికార్డులు బద్దలు కొట్టాడు. అతడు ఈ పోటీల్లో ఏ జట్టు తరఫున ఆడాడు? రైల్వే. ఆసియా ఛాంపియన్షిప్ షూటింగ్ పోటీలు అక్టోబర్ నెలలో ఏ ప్రాంతంలో జరిగాయి? చాంగ్వాన్. ఇటీవల ఒక క్రికెట్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది ఏ స్టేడియం? ముంబైలోని వాంఖేడ్ స్టేడియం. 37వ జాతీయ క్రీడల మస్కట్ పేరు మెగా. చేతులు లేకుండా అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? శీతల్ దేవి. 19వ ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారతీయ బృందంలో జాతీయ జెండాను పట్టుకున్న బాక్సర్ ఆ క్రీడల్లో ఏ పథకాన్ని గెలుచుకున్నారు? రజత పథకం. యునైటెడ్ కింగ్డమ్తో కలిసి యూరోపియన్ ఛాంపియన్షిప్ పోటీలను 2028లో నిర్వహించిన దేశం ఏది? ఐర్లాండ్. 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళలు 100వ పథకాన్ని ఏ క్రీడల్లో గెలుచుకున్నారు? కబడ్డీ. ఆసియా క్రీడల్లో 100 పథకాలను గెలుచుకున్న 4వ దేశంగా భారత రికార్డు సృష్టించింది. ఇందులో 29 పథకాలు అథ్లెటిక్స్కు లభించాయి. 2వ స్థానంలో అత్యధిక పథకాలు ఏ క్రీడకు వచ్చాయి? షూటింగ్. 2028 నుంచి ఒలింపిక్స్లో క్రికెట్ ఆటను తిరిగి ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? లాస్ ఏంజల్స్. 19వ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత పోటీల్లో అత్యధిక పథకాలను సాధించిన హర్యానా రాష్ట్రానికి మొత్తం 8 పథకాలు లభించాయి? 14. 800 అనే పేరు కలిగిన జీవిత చరిత్రతో కూడిన సినిమాను ఏ దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడి మీద తీస్తారు? శ్రీలంక. ఇటీవల డోప్ టెస్టులో విఫలమవడంతో 4 ఏళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆసియా క్రీడల మెడల్ విజేత అయిన భారత పరుగు పందెం క్రీడాకారిణి ఎవరు? దృతి చంద్. ఏ దేశానికి చెందిన మహిళల జట్టు ఇటీవల 2023 ఫీఫా మహిళల ప్రపంచకప్ పోటీల్లో కాంస్య పథకం గెలుచుకుంది? స్వీడన్. క్రికెట్ క్రీడకు సంబంధించి పురుషులు మహిళల జట్లు రెండింటికి సమానంగా వేతనాలు అందించాలని ఇటీవల తాజాగా నిర్ణయం తీసుకున్న దేశం పేరేమిటి? దక్షిణాఫ్రికా. అంతకుముందు ఈ దేశం అంతర్జాతీయ పోటీల్లో క్రికెట్ క్రీడాకారులందరూ ఇకపై సమానంగా మ్యాచ్ ఫీజు పొందుతారని ప్రకటించింది. ఒలింపిక్ క్రీడలకు ముందు క్వాలిఫయింగ్ పోటీలుగా జరిగే
ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో ఒక క్రీడకు చెందిన క్రీడాకారులు భారత జెండా కింద కాకుండా తటస్థ క్రీడాకారులుగా పోటీ చేయవలసి ఉంటుంది. ఇది ఏ క్రీడకు సంబంధించింది? కుస్తీ పోటీలు. ఫిడే చెస్ ప్రపంచ కప్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు గెలుచుకున్నాడు? నార్వే. 2023 ఆగస్టు 27 తేదీన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పథకం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్రకెక్కాడు. అతడు ఈవెంట్లో ఈ గెలుపు సాధించాడు. జావలిన్ త్రోలో భారత క్రికెట్ జట్లు ఆసియా కప్ను ఇప్పటికే 8 సార్లు గెలుచుకున్నారు. 1984 నుంచి ఇప్పటివరకు ఆసియా కప్ క్రీడలు 8 సార్లు జరిగాయి. 16 సార్లు ఇటీవల జరిగిన ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో హాకీ జట్టు కెప్టెన్తో పాటు మరో క్రీడకు చెందిన వ్యక్తి భారత జెండాను పట్టుకొని పాల్గొన్నాడు. ఆ వ్యక్తి ఏ క్రీడకు చెందినవారు? బాక్సింగ్. ఆసియా క్రీడల్లో ప్రతి క్రీడలోనూ కనీసం ఒక బంగారు పథకాన్ని ఇప్పటివరకు కేవలం 2 దేశాలు గెలుచుకున్నాయి. వాటిలో ఒకటి చైనా, రెండవది భారత్. 18 ఆసియా క్రీడల్లో 3 రోబో మస్కట్ల పేర్లు చెన్ కాంగ్ లియాన్. ఈ 3 ఉమ్మడిగా మెమరీస్ ఆఫ్ డాష్గా పిలుస్తారు. జియాగ్నన్. 18 ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో థీమ్ ఏది? టైడ్స్. భారత్లో మొట్టమొదటిసారిగా 2023 సెప్టెంబర్ 24 తేదీన జరిగిన మోటో జీపీ భారత గ్రాండ్ ఫ్లెక్స్ రేసులో గెలిచిన మోటార్ సైకిల్ రేసర్ ఏ దేశానికి చెందినవాడు? ఇటలీ. ఒక క్యాలెండర్ సంవత్సరంలో వన్డే క్రికెట్లో 5వ సెంచరీ చేసిన ఎన్నో ఆటగాడుగా ఇటీవల శుభమ్ గిల్ చరిత్రకు ఎక్కాడు. 7వ ఆటగాడు. 19వ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని పురుషుల బృందం ఈ ఈవెంట్లో సాధించింది. ఎయిర్ రైఫిల్. టీ20 క్రికెట్లో 16 ఏళ్లుగా ఉన్న యువరాజ్ సింగ్ రికార్డులను బద్దలు కొడుతూ ఇటీవల ఒక క్రికెటర్ అతి వేగంగా 50 పరుగులు సాధించాడు. ఆ క్రీడాకారుడు ఏ దేశానికి చెందినవాడు? నేపాల్. 19వ ఆసియా క్రీడల్లో 4 పతకాలు గెలుచుకున్న భారత క్రీడాకారుడు ఎవరు? ఇషా సింగ్. ప్రపంచ ఛాంపియన్షిప్ క్రీడల్లో 2023 జూలై 27 తేదీన ఒక ఉక్రెయిన్ క్రీడాకారిని ఒక రష్యన్ క్రీడాకారినితో చేతు కలపడానికి నిరాకరించిన కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అది ఏ క్రీడ? ఫెన్సింగ్. 100 ఏళ్ల తర్వాత ఒక నదిలో స్విమ్మింగ్ పోటీలను తిరిగి ప్రారంభించేందుకు ఇటీవల అనుమతించడం జరిగింది. అది ఏ నది? సీన్. ఇటీవల జరిగిన US T20 లీగ్ మొట్టమొదటి మేజర్ లీగ్ క్రికెట్ పోటీల్లో నెగ్గిన టీం ఏది? MI న్యూయార్క్. ఆసియా కప్ 2023 ఏ జట్టు కైవసం చేసుకుంది? టీమిండియా. US పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జోకోవిచ్, సెర్బియా. US ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత ఎవరు? కోకోగ్రాఫ్. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ఎవరు గెలిచారు? దివ్యా. పురుషుల ఆసియా కప్ ఫైనల్స్ హాకీ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? భారత్. టాస్ స్టీల్ చెస్ టోర్నమెంట్ మహిళా బ్రిడ్జ్లో 12.5 పాయింట్లతో టైటిల్ చేజిక్కించుకుంది ఎవరు? జూ వెన్జున్, చైనా. టాటా స్టీల్ చెస్ ఇండియా 2023 ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు? మ్యాగ్జిమ్ వాషిప్, ఫ్యాన్స్. టాటా స్టీల్ చెస్ ఇండియా 2023 బ్రిడ్జ్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు? రష్యన్ గ్రాండ్ మాస్టర్ అలెగ్జాండర్ గ్రిషుక్. 2023 ఇంబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్. దులీప్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? సౌత్ జోన్ జట్టు. 500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడుగా రికార్డు సృష్టించింది ఎవరు? విరాట్ కోహ్లీ. కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత జోడీగా చరిత్రకెక్కింది ఎవరు? స్వాతిక్, చిరాగ్, భారత్. పిన్న వయసు 5 ఏళ్లలోనే ఫిడియా రేటింగ్ సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఎవరు? ఈ బాలుడు ప్రస్తుతం 1149 రేటింగ్లో ఉన్నాడు. తేజస్ తివారి, ఉత్తరాఖండ్. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో అత్యధిక వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన సిమ్మర్గా ఘన సాధించింది ఎవరు? జపాన్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో 800 మీటర్ల ఫ్రీ స్టైల్లో ఆమె పసిడి నెగ్గింది. మెగా టోర్నీలో ఆమెకి ఇది 16వ వ్యక్తిగత స్వర్ణం. తద్వారా అమెరికా దిగ్గజం మైకెల్ పెల్స్ పేరిట ఉన్న రికార్డు 15 అధిగమించింది. కేది లెడికే, అమెరికా.
అమెరికన్ మేనేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 1 టైటిల్ ఏ జట్టు కైవసం చేసుకుంది? ఎంఐ న్యూయార్క్. సాఫ్ ఫుట్బాల్ టైటిల్ ఏ జట్టు గెలుచుకుంది? భారత్. ప్రపంచ యూత్ ఆచార్య ఛాంపియన్షిప్ రికార్ వ్యక్తిగత విభాగంలో పసిడి సాధించిన తొలి భారత పురుషుల ఆచర్ రికార్డు సృష్టించింది ఎవరు? భారత యువ ఆచర్ పార్థు సాలుంకే. కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతగా నిలిచింది ఎవరు? లక్ష్య సేన్ భారత్. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ మహిళ 100 మీటర్ల హార్డిల్స్లో పసిడి నెగ్గిన తొలి భారత అథ్లెటిక్గా నిలిచింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ. చరిత్ర ఇంబుల్డన్ మహిళా సింగిల్స్లో ఛాంపియన్గా నిలిచింది ఎవరు? చెక్ రిపబ్లిక్కు చెందిన మార్కెటా ఓండ్రుసోవా. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్పును ఏ జట్టు కమిషన్ చేసుకుంది? భారత్. ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన జోడి సాత్విక్ సాయిరాజ్ సిరాగ్ చెట్టి. భారత్. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో 11 నెగ్గిన మొట్టమొదటి భారత ఫెన్సర్గా నిలిచింది ఎవరు? భవానీదేవి. తొలిసారి నిర్వహించిన ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ను ఏ జట్టు సొంతం చేసుకుంది? భారత్ ఏ జట్టు. కపిల్ డేవిల్స్ దేశానికి మొట్టమొదటి క్రికెట్ ప్రపంచ కప్పును అందించి 2023కి ఎన్నేళ్లు పూర్తయింది? 40 సంవత్సరాలు. అంతర్జాతీయ స్థాయిలో జాతీయ జట్టు తరఫున వరుసగా 100 టెస్టులు ఆడిన ఏకైక బౌలర్గా అవతరించింది ఎవరు? నార్దర్న్ లైన్ ఆస్ట్రేలియా. ఆసియా పురుషుల కబడ్డీ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన జట్టు ఏది? భారత్. వార్షిక యూకే భారత్ అవార్డుల్లో భాగంగా 2023 ఏడాదికి గాను గ్లోబల్ ఇండియన్ ఐకాన్ పురస్కారం ఎవరికి దక్కింది? మేరీ కోమ్ బాక్సర్. ఫ్రెంచి ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? స్వెటిక్ పోలెన్. మహిళా జూనియర్ ఆసియా హాకీ టైటిల్ను ఏ జట్టు చేజిక్కుంది? భారత్. ఫ్రెంచి ఓపెన్ పురుషుల టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? నొవాక్ జోకోవిచ్. 2వ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ జట్టు సొంతం చేసుకుంది? ఆస్ట్రేలియా. జూన్ 4వ తేదీన బ్యాంకాక్లో జరిగిన థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న మహిళా క్రీడాకారిణి ఏ దేశానికి చెందినవారు? దక్షిణ కొరియా. ఫ్రెంచి ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న అతి ఎక్కువ వయసు కలిగిన ఆటగాడిగా 2023లో నొవాక్ జోకోవిచ్ పేరు నమోదైంది. అంతేకాకుండా అతడు 30 ఏళ్ల తర్వాత 10 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన మొట్టమొదటి ఆటగాడుగా చరిత్రకెక్కాడు. జోకోవిచ్ 30 ఏళ్ల తర్వాత ఎన్ని టైటిల్స్ నెగ్గాడు? 11. ప్రథమేష్ సమాధాన్ జవకర్ ఒక క్రీడలో ప్రపంచ కప్ 2023 2వ దశ ఛాంపియన్షిప్ పోటీలో స్వర్ణం పతకాన్ని గెలుచుకున్నాడు. అది ఏ క్రీడ? ఆర్చరీ. మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన హెచ్ఎస్ ప్రణయ్ గెలుపొందాడు. ఇది ఏ దేశపు టోర్నమెంట్? మలేషియా. మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ను ఏ జట్టు గెలుపొందింది? భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.